ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు ఆల్ వస్తాయి తర్వాత కామెంట్ మాత్రం టైప్ చేయండి సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తాల్లో తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి ఈ వీడియోలో ప్రధాన చర్చ ఓకే అయితే రుణమాఫీ ఒకవైపు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది కొంతమంది రైతులకు మరోవైపు నిరసనలు అంటే బాధపడుతున్నారు మరి రుణమాఫీ ఇప్పటివరకు ఎంతమందికి వచ్చాయి నెక్స్ట్ రెండో విడత ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు రుణమాఫీ ముచ్చట నిజమా కాదా ఓకే ఇది నిజమే మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని మీకు అందరికీ అవగాహన కలగాలని రైతులందరికీ వీడియో ఫార్వర్డ్ చేస్తారని చెప్పి స్పెషల్గా ఈ రుణమాఫీ గురించి వీడియో చేయడం జరుగుతుంది నేను బ్యాంక్ మేనేజర్తో కూడా మాట్లాడాను అండ్ హరీష్ రావు అప్డేట్ ప్రకారమే మిగతా డీటెయిల్స్ అన్ని అండ్ వ్యవసాయ శాఖ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా చాలా క్లియర్గా రైతు రుణమాఫీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనం శాట్ కట్లో క్లియర్గా తెలుసుకుందాం రుణమాఫీ రాని వాళ్ళు ఏ ఒక్కరు కూడా భయపడద్దండి మొత్తానికి వీడియో మాత్రం ప్రశాంతంగా ఒక్కసారి వినండి ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాప్ సో ఫ్రెండ్స్ మ్యాటర్లోకి డెప్త్గా వెళ్తే తెలంగాణ రైతు రుణమాఫీ ఇప్పటివరకు లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ మాఫీ అయినటువంటి వార్త అక్షరాల నిజం అండి ఓకే పై ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం మాఫీ కాలేదు లక్ష లోపు అంటే ఒక్క రూపాయి నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఉన్నటువంటి వాళ్ళకి మాఫీ అయ్యాయి కుటుంబంలో ఇద్దరుండి ఒకరికి థర్టీ థౌజండ్ ఒకరికి ఫార్టీ థౌజండ్ ఉన్న కూడా ఇద్దరికి కూడా మాఫీ అయిపోయాయి మరి మాఫీ అయిపోయినటువంటి వాళ్ళకి కొత్త లోన్స్ ఇస్తున్నారా సార్ అంటే ఆల్రెడీ ఇస్తున్నారని అయితే ఈసారి కొత్తగా ఎఫ్డీ చేసుకున్న చిన్న చిన్న బ్యాంకులు అయితే ఒక టెన్ థౌజండ్ ఎఫ్డీ చేసుకొని మిగతా ఎకరానికి నలభై వేల చొప్పున కొత్త లోన్స్ అయితే ఆల్రెడీ ఇవ్వడం ప్రారంభించారు ఏదైతే ఇప్పటివరకు రుణమాఫీ వచ్చినటువంటి వాళ్ళకి ఇది వాస్తవం అయితే దాని థర్టీ ఫార్టీ నుంచి థర్టీ చిన్న చిన్న బ్యాంకులు ఇస్తున్నాయి మిగతా ఎస్బీఐ బ్యాంకులు మాత్రం ఫార్టీ థౌజండ్ వరకు ఇస్తున్నాయి అంటే గుంటాకు వెయ్యి చొప్పున ఎకరానికి నలభై గుంటలు ఉండి మొత్తానికి నలభై వేలు రూపాయలు మాత్రం ఈ రీసెంట్ రుణమాఫీ అయినటువంటి వాళ్ళందరికీ బ్యాంకర్లు ఇస్తున్నారు ఇది నిజమే మరి రెండో విడత రుణమాఫీ ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు అంటే మనకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచే రుణమాఫీ ప్రక్రియ రెండో విడత ప్రారంభించబోతున్నాను అయితే లక్షా పైచీలకు దాటి ఇంట్రెస్ట్తో కలిపి లక్ష కావచ్చు లక్ష పైబడి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మాఫీ చేయబోతారు మొత్తానికి మొత్తంలో లక్ష రూపాయల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ మాఫీ చేయబోతారు దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఏంటి ఎవరు అర్హులు మీ జిల్లాల వారిగా గ్రామాల వారిగా పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ మీకు తెలుసు ఇప్పటివరకు మీకు బ్యాంకులో ఎంత లోన్ ఉంది అండ్ ఎంత మీరు కట్టాల్సి ఉంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా రైతులందరూ కూడా సేకరించారు బ్యాంకులు కూడా సపోర్ట్ చేశారు బ్యాంకులలో కూడా లీస్ట్ కూడా అతికించారని మొత్తానికి మనకు సెప్టెంబర్ రెండో ఫస్ట్ వీక్ నుంచి రెండో విడత రుణమాఫీ జరగబోతున్నాయి అందులో సక్సెస్ఫుల్గా లక్ష వరకు ఉన్నటువంటి వాళ్ళకి లక్ష పైజీలకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మొత్తానికి లక్ష రూపాయలు అయితే మాఫీ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది రుణమాఫీకి సంబంధించి ఇంకా మీకు ఏదైనా సందేహాలున్నా డౌట్స్ ఉన్నా మీ ఒపీనియన్ని మాత్రం వన్స్ కామెంట్ సెక్షన్ ద్వారా కూడా చేయండి ఓకేనా సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జె